నంద్యాల నేషనల్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్లు ప్రారంభం. నంద్యాల నేషనల్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం సందర్భంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా కాలేజీలో ఉచితంగా హెల్ప్ ఆన్లైన్ కౌంటర్ ఏర్పాటు చేసినట్టు నేషనల్ డిగ్రీ కళాశాల అధినేత ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ ముగిసిన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 19వ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెట్టారు. కాబట్టి ఆన్లైన్ విధానంలో డిగ్రీ అడ్మిషన్లు పొందుటకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు తెలిపిన వెబ్సైట్ నందు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మాత్రమే వారికి డిగ్రీలో సీటు సాధించే అవకాశం ఉంటుందని, వారికి మాత్రమే జగనన్న వసతి దీవెన మరియు విద్యా దీవెన పథకాలు వర్తిస్తాయని కళాశాల చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. విద్యార్థుల కొరకు వారు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవడానికి కళాశాలలోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, కాబట్టి విద్యార్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని వారు కోరుకున్న కళాశాలలో కోరుకున్న కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా 2023-24 విద్యా సంవత్సరం సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు డిగ్రీలో అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పి తెలియజేయడానికి మీ ముందున్నాను. నేషనల్ డిగ్రీ కళాశాల నంద్యాల ఆధ్వర్యంలో మా కళాశాల ఆవరణలో ఈ యొక్క ఈ విద్యా సంవత్సరంలో డిగ్రీ చదవదలుచుకునే విద్యార్థులకు మేము ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పించామని చెప్పి మీకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచి నూతన విద్యా విధానాన్ని అనుసరించి అంటే నేషనల్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ NEP, ఇది దేశవ్యాప్తంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళిక. విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు 3 సంవత్సరాల డిగ్రీ కోర్సులకు బదులు 4 సంవత్సరాల విద్యా కోర్సులు కూడా డిగ్రీ కోసం ప్రవేశపెడుతున్నారు. తద్వారా ఈ విద్యార్థులు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తో సమానంగా కూడా రాబోయే రోజుల్లో రాణించబడతారని చెప్పి తెలియజేస్తున్నాను. మరి అర్హతలు కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. అంతేకాదు గతంలో మేజర్ సబ్జెక్ట్స్ అనేవి డిగ్రీ కళాశాలల్లో 3గా ఉండేవి. అంటే ఉదాహరణకు MPC అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ను 3 మెయిన్స్గా మేజర్ సబ్జెక్ట్స్గా చదివేవారు 3 సంవత్సరాల పాటు. అలాగే మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అంటే 3 సబ్జెక్టులు మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ చదివేవారు. ఇలా ప్రతి కోర్సు నందు BSc BA BCOM అన్ని కోర్సులలో కూడా 3 మేజర్ సబ్జెక్ట్స్ చదివే అవకాశం గతంలో ఉన్నది. కానీ దీన్ని సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేసిన కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. 3 మేజర్ సబ్జెక్టులకు బదులుగా ఈ విద్యా సంవత్సరం నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిగ్రీ కళాశాలలో చదివినప్పటికీ కూడా 3కు బదులుగా కేవలం ఒకే మేజర్ సబ్జెక్టును ఎంపిక చేసుకొని వారు చదవలసి ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. కావున ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థులు ఇష్టమైన స్ట్రీమ్లో అంటే వారికి అవసరమైంది కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటే మేజర్ సబ్జెక్టుగా కంప్యూటర్ తీసుకొని 3 ఏళ్ళు శుభ్రంగా చదవచ్చు. లేదా మ్యాథ్స్ కావాలంటే మ్యాథ్స్, ఫిజిక్స్ కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ, బాటనీ కావాలంటే బాటనీ, జువాలజీ కావాలంటే జువాలజీ. అంటే గతంలో PG స్థాయిలో ఈ మేజర్ సబ్జెక్ట్స్ చదివేవాళ్ళు పిల్లలు. అలాంటి దానికి బదులుగా ఈ సంవత్సరం నుండి UG కోర్సులలోనే వీరికి వచ్చేసేసి వెసులుబాటును కలిగేశారని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా ఈ నూతన విద్యా విధానంలో ఒక వెసులుబాటును కూడా విద్యార్థులకు కల్పించబడింది. ఒకవేళ విద్యార్థులు ఎవరైనా కానీ ఇది 4 సంవత్సరాల కోర్సు ఉంటుంది, కానీ 4 సంవత్సరాల కోర్సులో మొదటి విద్యా సంవత్సరం పూర్తి చేసిన తర్వాత పాస్ అయి తర్వాత కుటుంబ పరిస్థితుల కారణంగా కానీ ఇష్ట అయిష్టాల కారణంగా కానీ సదరు కోర్సును ఒకవేళ మానుకున్నట్లయితే అలాంటి వారికి సర్టిఫికేట్ ఇచ్చేసి అంటే సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసినట్టుగా గుర్తింపు ఇచ్చి యూనివర్సిటీ ద్వారా వారిని బయటికి పంపడం జరుగుతుంది. అలాగే ఎవరైనా 2 విద్యా సంవత్సరాలు పూర్తి చేసి
రెండు విద్యా సంవత్సరాల్లో ఉన్న పేపర్లన్నీ పాస్ అయి అక్కడి నుంచి తన చదువుకు ముగింపు చేసి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఎంటర్ప్రీనర్గా కానీ రాణించాలని అనుకున్నట్లయితే అలాంటి వారికి వచ్చేసి డిప్లొమా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే 3 సంవత్సరాల పాటు మొత్తం అన్ని సబ్జెక్టులు యూజీ డిగ్రీలో ఉండే అన్ని చదివి ఒకవేళ వాళ్ళు కృతార్థులైనట్లయితే పాస్ అయినట్లయితే అలాంటి వారికి వచ్చేసి యూజీ డిగ్రీని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇది గతంలో ఇస్తున్న బిఏ బిఎస్సి బీకామ్ బీసీఏ డిగ్రీలకు సమానంగా ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరైనా ఆసక్తి కలిగిన వారు 3 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత తిరిగి ఒకవేళ 4వ సంవత్సరం కూడా చదవాలి అని అనుకున్నట్లయితే వారికి 4వ సంవత్సరం పూర్తి చేసిన తర్వాత బిఎస్సి లేదా బిఏలో కానీ బీకామ్లో కానీ బీసీఏలో కానీ హానర్స్ డిగ్రీని ప్రదానం చేస్తారని చెప్పి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారు తెలియజేసి ఉన్నారు. దానికి అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ వారు ఏపీ స్టేట్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ వారు వచ్చేసి ఈ యొక్క నిర్ణయాలను తీసుకున్నారు. మరి వీటిని కమ్యూనికేట్ చేశారు. ఈ సంవత్సరం జరిగే అడ్మిషన్లన్నీ కూడా ఆన్లైన్ ప్రక్రియలోనే జరగబోతున్నాయి. ఈ విషయం ఇది కొత్తది ఏం కాదు, దాదాపు 3 సంవత్సరాలుగా ఆన్లైన్లో నడుస్తున్నాయి. కాబట్టి ఎవరైనా విద్యార్థి యూజీ డిగ్రీలో చేరాలని అనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే తన యొక్క దరఖాస్తును రిజిస్టర్ చేసుకుని కన్వీనర్ కోటా ద్వారా మాత్రమే చేరవలసి ఉంటుంది. దీనికి ప్రధానంగా మొట్టమొదటి ఫేజ్ ఇప్పుడు రిలీజ్ అయింది. ఈ యొక్క రిలీజ్ అయిన అడ్మిషన్ ఫేజ్ 1 యొక్క వివరాలను మీ ముందు ఉంచబోతున్నాను. తేదీలు కాస్త జాగ్రత్తగా గుర్తుంచుకొని వెంటనే మీ అడ్మిషన్ కోసము కళాశాలను సంప్రదించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇచ్చి 18వ తేదీ యాప్షే వారు వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి రిజిస్ట్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది కళాశాలలో కానీ మరి నెట్ సెంటర్స్లో కానీ లేదా ఇండివిజువల్గా కానీ కూడా కూర్చొని చేసుకోవచ్చును. దానికి 19/6/2023 నుండి 24/6/2023 వరకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును యాప్షే వాళ్ళు కల్పించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే తదుపరి వారి యొక్క ఎవరైనా స్పెషల్ కేటగిరీ వారు ఉన్నట్టయితే వారికి ప్రత్యేకంగా కేటాయించబడిన స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ప్రత్యేకమైన వివరాలు మా కళాశాలను సంప్రదించి తెలుసుకోగలరు. అలాగే ఎక్సర్సైజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏ కళాశాలలో ఏ కోర్సు కావాలని అనుకుంటున్నారు అన్న అంశాన్ని వచ్చేసి అది నమోదు చేసుకోవడానికి తేదీలు 26/6/2023 నుండి 30/6/2023 వరకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే